ఎప్పుడన్నా వచ్చినా అన్నం జాతరకు చాలా సార్లు వచ్చినా, అంటే చిన్నప్పటి పెద్ద జ్ఞాపకం ఎక్కువ లేదు, కానీ ఎంపీ అయినాక తెలంగాణ ఏర్పాటు కావాలని మొక్కి 2013లో అప్పుడు అనేక సార్లు వచ్చినా ఒక మాట ఆగుతున్నది. 2014లో తెలంగాణ బిల్ ఫిబ్రవరి 13 రోజు పార్లమెంట్ ఇంట్రడ్యూస్ అయ్యే రోజే సేమ్ డే వనం నుంచి దేవతలు కిందికి మన గదెలకాడికి వచ్చారు అనేది లెక్క కరెక్టేనా? అంటే మనం 60 ఏళ్ళ నుంచి జనం ఎట్లయితే తెలంగాణ కావాలి తెలంగాణ, అంతకుముందు కూడా ఎవరు వచ్చినా బిల్ల ముద్దలు పెట్టుకుని జై సమ్మక్క సారలమ్మ జై తెలంగాణ వచ్చేది. ఆ తర్వాత నేను అక్కడ అప్పుడు ఎమ్మెల్యే ఉన్నా 2009 నుంచి 2014 వరకు. ఆ రోజు మేము ఆడ మీడియా పాయింట్ ఉంటది నాక మంచి అంటారు, నాక మంచి అంటే అది సెక్యూరిటీ. ఒకప్పుడు యుద్ధం అప్పుడు సమ్మక్క సారలమ్మ కాకతీయులకు వ్యతిరేకంగా పోరాటం చేసేటప్పుడు వాళ్ళ సైన్యాలు ఎక్కడి నుంచి వస్తున్నాయని వీళ్ళు ఒక మంచలాగా హైట్ వేసుకుని అది ఇప్పుడు మనము ఒక పోలీస్ చెక్ పోస్ట్ లాగా ఇప్పుడు లాస్ట్ కు మీడియా పాయింట్ అయిపోయింది. అంటే ఆడ ఉండగానే సాయంత్రం ఒక రిపోర్టర్ వచ్చి, మేడం ఈ రోజు పార్లమెంట్ లోకి బిల్లు వచ్చింది, తెలంగాణ బిల్లు వచ్చింది, కానీ గొడవలు అయినా ఎందుకంటే మేము ఆ జాతరలో ఉన్నాం కదా. అదే రోజు స్పీకర్ అడ్డం నిలుస్తున్నాం, మేము బిల్లు పెడుతున్నాంటే మొత్తం రాజగోపాల్ ముందు నుంచి బిల్లు పెట్టని అంటుండే, ఎట్లా పెట్టని ఏంది అనే దాని మీద మేము మొత్తం ఎంపీలు అందరం స్పీకర్ కు హోమ్ మినిస్టర్ అడ్డం నిలబడ్డాం కదా, పేపర్స్ కొట్టిన అందుకే ఆ రోజే అమ్మవారు వచ్చి మాకు, ఎందుకంటే తల్లి అమ్మవారిని విశ్వాసం బాగా నుంచి కూడా అమ్మవారులను మొక్కుడు మనం జనరల్ గ్రామ దేవతలు వీకర్ సెక్షన్ కాబట్టి బాగా ఎక్కువ విశ్వాసం కదా. సో అదే రోజు నాకు తెలుసు పేపర్ షో పట్టడం మనం బచాయించడం అనుకున్నాం, మేమంతా బచాయించడం బిల్ ఇంట్రడ్యూస్ అయింది ఆ రోజు, అది చరిత్ర. అమ్మలు కూడా పెద్దగా వచ్చిన రోజు కదా, మాకు కూడా చాలా అంటే అంటే ఆ బిడ్డలుగా తర్వాత ఆ ప్రాంతం గారే మన దేవుడి మొక్కు చాలా మంది మొక్కుకున్నారు, ఆ మొక్కును ఈ దేవతలు జనంలోకి వస్తూ వస్తూ ఆ అజ్ఞాతంలో ఉన్న 60 ఏళ్ళ బిల్లును పార్లమెంట్ లో ప్రపంచం ముందు పెట్టారు. అక్కడున్న తల్లి సోనియమ్మ కూడా వాళ్ళిద్దరు కూడా ఉండే సరిగ్గా చేసింది, వాళ్ళిద్దరు మన మీరా కుమార్ గారు సోనియమ్మ సుష్మా స్వరాజ్ అట్లా చాలా చాలా అంటే మహిమలు ఉన్నది అనడానికి అదొక నమ్మకం. చాలా మంది ఇంత మంది ఆఫీసర్లు అక్కడ పనిచేస్తారు కదా, ఎవ్వరికేం కదా, అందరు మంచిగా అంటే సంతోషంగా మళ్ళీ అందరు ప్రమోషన్లతో ఆనవాయితీగానే వస్తున్నది. ఇన్ని లక్షల మంది ఒక దగ్గర వచ్చి ఉండడం, ఆ 3 రోజులల్లో ఇంత బ్రహ్మాండంగా ఉండడం నిజంగా ఒక ఎన్ని లక్షల మంది వచ్చి ఇంత జరిగినా ఎటువంటి ఇబ్బంది లేకుండా పెద్ద అంటే తప్పు జరిగిందనో లేదా అటువంటి ఏమి లేకుండా పోతుంటుంది కదా, చాలా చాలా అమ్మవారి దయ తప్ప అది ఎవరు మనం మనందరం గొప్ప ఏర్పాట్లు ఇవన్నీ వేస్ట్ ఇవన్నీ అంత. అందుకే ఇప్పుడు ఇలా కొత్తగా మేము మన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక మనం అందరం కూడా మన 6 గ్యారంటీలలో మహిళలకు బస్ ఫ్రీ ఇచ్చినాక నేను కొంచెం భయపడ్డా, ఇంతమంది ఇప్పుడు రోజు 34 ఎంత జరిగింది అనుకుంటారు, 14 కోట్లు దాటిపోయింది, అట్లా రోజు సంఖ్య మహిళలు పెరుగుతూ ఉంది. అయితే ఈ సమ్మక్క సారక్క చేస్తే బస్సులు మేనేజ్మెంట్ అయిద్దా కదా అని భయపడి మీటింగ్ రోజు కూడా ఏం చెప్పినా చూడు దేవాలయం కార్యక్రమం నిర్వహించేది ఒకరైతే వచ్చే పోయేటోళ్ళకి జనానికి సంబంధించి ఒకరైతే బస్సుల నిర్వాహకుడు ఒక స్పెషల్ ఆఫీసర్లు పెట్టి క్రౌడ్ మేనేజ్మెంట్ చేయకపోతే ఇబ్బంది అవుతుంది. ఒక్క బస్సు ఎక్కడ ఇబ్బంది టైర్ వాళ్ళకి, ఇప్పుడు అదంతా నేచర్ గా టైర్ కి ఏమైనా అయింది అనుకో బస్సు అయిపోయింది మొత్తం ఎంతో కిలోమీటర్ ట్రాఫిక్ అవుతుంది, అందుకే మధ్యలో మధ్యలో క్రేన్లు పెట్టడము ఇటువంటి వ్యవహారం చేయకపోతే నడుతుంది అని మనం ఎలా జరుగుతుంది. మీరైతే ఫస్ట్ మీ శాఖ నుంచి మహిళలకు బస్ ఫ్రీయే కాకుండా ఇప్పుడు జాతరకు కూడా నాకు డౌట్ ఉండే అసలు మరి ఇస్తారా ఇయ్యరా ఇస్తారా ఇయ్యరా, ఎందుకంటే క్రౌడ్ ఎక్కువ ఉంటది మేనేజ్ చేయడం కూడా కష్టమే. బస్సులు కూడా మనకు సరేరా అంత గతంలో చూస్తే బస్సులను పట్టించుకునేది లేదు, రిపేర్లు లేవు, అని ఆగమాగా ఉన్నాయి. ఆర్టీసీ కొద్దిగా ఈ సరే పేమెంట్ అదేంది ఫైనాన్స్ మినిస్టర్ డిప్యూటీ సీఎం గారు కానీ లేకపోతే ఆర్థిక శాఖ వాళ్ళు అంతా మనం ఎప్పుడప్పుడు చేస్తారు, ఎందుకంటే మహిళలంతా హ్యాపీగా ఉన్నారు, వాళ్ళకి ఎక్కడికైనా ఫ్రీ అవుతుంది. ఇంకోటి ఏంటంటే ఈవెన్ ఎక్కడికన్నా ఊరు నుంచి పక్కకు పోయి డీమార్ట్లో షాపింగ్లో పోయి మాల్ కొనుకొచ్చుకుంటున్నారు. రెండోది దేవాలయాలకు విపరీతమైన రష్ పెరిగింది, బంధువులు తల్లిగారిని చూడడానికైనా బిడ్డ దగ్గరకైనా హాస్టల్ దగ్గర పిల్లలకి అసలు మామూలుగా ఫ్రీక్వెన్సీ పెరగలేదు, వాళ్ళందరూ హ్యాపీ. నిజంగా మనం ఏదైతే మాట ఇచ్చినామో, నేనైతే ఎన్నికలప్పుడు చెప్పినా నా తెలంగాణ అక్క చెల్లెళ్లకు అత్తగారింటికైనా అవ్వగారింటికైనా 1000 రూపాయలు భోజనం పెట్టినా పోతాడే బస్ ఫ్రీ అన్న చూడు, దాంతో చాలా పెద్ద ఒక జరిగింది. మనం మళ్ళా గ్యాస్ కూడా అనేది మహిళలకు సంబంధించి చాలా పెద్ద ఆర్థిక భారం నుంచి బాగా
కరెంటు బిల్ కూడా వాళ్ళే కడతారు. కరెంటు బిల్ 3000 అంటే అసలు మహిళలు అయితే అసలు ఇంకా వాళ్ళు మనల్ని కాంగ్రెస్ మనం ఇలా అదృష్టం మన అందరం ప్రభుత్వంలో ఉన్నాం. మహిళ చెప్తున్నారు ఉమెన్ గ్రూప్ స్వయం సహాయక సంఘాలు మన ఇంద్రవెల్లిలో మీటింగ్ పెట్టాం కదా, వాళ్ళకి నెలకు 4,000 to 5,000 మిగులుతున్నాయట. అంతకుముందు భారం ఉండేది. ఎందుకు అంటే మేము బస్ ఫ్రీ ఎక్కుతాను, వేరేకి వెళ్ళిపోతే బస్ ఖర్చు వచ్చేది. ఆ బస్సు కిరాయి కట్టకుండా మేము ఏడికి పోయినా కూడా పని చేసుకుని వస్తాను. మహిళా సంఘాలలో కూడా 4,000 to 5,000 భారం మాకు తగ్గింది మీ గవర్నమెంట్ వచ్చిన. చదువుకున్న పిల్లలక్క, నేను నిజామాబాద్ సడన్ గా 6 బస్ స్టాండ్ పోయినా 300 rupees టికెట్ మంచి పోతుంది, వస్తుంది వీక్లీ ఒకసారి అవసరం అయితే 2-3 రోజులకు అవసరం వేస్తున్నాను. అంటే చాలా కన్వీనియంట్ జరిగింది. దూరం నుంచి 500 ఉన్నది బస్ వాస్తవానికి, గతంలో పెంచేసారు. ఇప్పుడు ఎందుకే సమ్మెకు కూడా ఏర్పాట్లు బాగా చేయాలని మనం బస్సులకు సంబంధించి దాదాపు 6,000 బస్సులు పెట్టి మేనేజ్మెంట్ కూడా స్టాఫ్ మా ఎండి గారు కూడా చెప్పినాం, మా సెక్రటరీ కూడా అందరు మొత్తం అసలు అంటే సంకల్పం అందరు వస్తారు. అన్ని రకాల ఏర్పాట్లకు ఎక్కడ ఇబ్బంది లేకుండా చేయాలని గవర్నమెంట్ కూడా అటువంటి ఆలోచనతో మనం కూడా అందరం చేస్తున్నాం. కాబట్టి ఆ సమ్మక్క సారక్క కార్యక్రమం లోపల భగవంతుని అందరూ, ఇంకోటి ఏంటంటే గొప్ప విషయం ఏంటంటే మనం ఈసారి అందరూ కూడా ఖచ్చితంగా ప్రతి తెలంగాణ బిడ్డ ఇంటికి మనం బంగారం అంటే బెల్లం ఏదైనా ప్రసాదం పంపాల్సిందే. ఆ కార్యక్రమం కూడా మీరు మనం తప్పకుండా నిర్వహించాల్సిన అవసరం ఉంది. అది ఎంతరన్నా కానీ మనకు అన్ని గ్రామ సేవకుల ద్వారా అవసరమైతే ప్రతి నెట్వర్క్ ఉంది, అలా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కావచ్చు, లేకపోతే మనం ట్రాన్స్పోర్టేషన్ కూడా మా ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ ఉన్నది మా దగ్గర నాటేస్తుంది. మేము ఇంకోటి ట్రాన్స్పోర్ట్ లో గూడ్స్ పెట్టాం కదా, సో మనం అందరం పంపుదాం తప్పకుండా. మనం భగవంతుడు మన గ్రామీణ దేవతలు కాబట్టి ప్రకృతి మించింది అంటే ఊరూరులో ఉండే దేవతలు నమ్మకాలను ఆ నమ్మకాలు ప్రజలకు ఇంకా బలంగా ఉన్నాయి. ఒక అంటే వాళ్ళ ఆదివాసీ బిడ్డలు ఆదివాసీ సమాజం అప్పుడు ఇబ్బంది పడ్డది, అప్పుడు వాళ్ళకు వ్యతిరేక అప్పుడు ఉన్న రాజులకు వ్యతిరేకంగా పోరాటం జరిగింది. కానీ తల్లి బిడ్డలు అవును తల్లి బిడ్డలు సినిమా కానీ లేదా బయట కూడా ప్రొజెక్షన్ తప్ప అసలు సమ్మక్క సారక్క అక్కయ్యలను సమ్మక్క సారక్క తల్లి బిడ్డలు జరిగిన పోరాటంలో జరిగిన వ్యవస్థ అసలు ఏం చెప్పు అంటే అప్పుడు 13వ శతాబ్దంలో కాకతీయులు పరిపాలించారు మన ఏరియా. అటు కూడా మన గోదావరి ప్రాంతం అంతా కూడా వాళ్ళ కంట్రోల్లో ఉండే అంటే కప్పం కట్టం అనేది అంట పన్నులు వేస్తే అప్పుడు 7 సంవత్సరాలు కరువు. ఈ కరువులో మేము కప్పం కట్టలేము, మేము తినడానికే దొరుకుతలేదని మన సామంతరాజు మేడరాజు ఉండే అన్నట్టు మన ట్రైబల్ గిరిజనుడు సామంతరాజులు జమీందారులు జాగీర్దారులు 1947 స్వతంత్రం రాకముందు అంతా కూడా వాళ్ళది ఉండే రాజ్యం. మళ్ళీ ఎట్లయితే స్వతంత్రం వచ్చి మనం భారతదేశంలో ఇల్లేమో వాళ్ళంతా కాంగ్రెస్ నాయకులే ఎమ్మెల్యేలు ఎంపీలు అయిపోయి మళ్ళీ ఇప్పటికీ అలాగే దాని తర్వాత తెలంగాణ ఉద్యమం వచ్చింది. మళ్ళీ ఆనందేమో మనం భుక్తి కోసం విముక్తి కోసం అన్నాం, ఇలా నీళ్లు నిధుల కోసం ఆనాడేదో జరిగింది మళ్ళీ జరిగింది. ఆయన ఇబ్బంది పెడితే మేము కట్టలేమంటే కాకతీయులు యుద్ధం ప్రకటించారు. వీళ్ళ దగ్గరేమో మంచి ఆధునాకమైనటువంటి ఆయుధాలు ఆధునిక ఆయుధాలు, మన దగ్గరేమో బల్లలు బర్షలు బాణాలు అట్లా కూడా పాపం యుద్ధం చేసిర్రు. మంచి కాడికి వచ్చినాక వెనుక నుంచి కాకతీయ సైనికుడు వెనుక నుంచి సమ్మక్కను బర్షతో పొడిస్తే ఆమె గుట్టలకు వెళ్ళి ఆ చిలుకల గుట్టలో అదృశ్యం అయిపోయింది. ఇంకా కనపడకుండా ఆమె వాడిన వస్తువులు దొరికినాయి. అట్లా ఆమె దొరకలేదు, అట్లా దేవతగా మారి ఇప్పుడు ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి గుట్ట మీద నుంచి కుంకుమభరణి రూపంలో ఆమె వస్తువులు తీసుకొచ్చి ప్రతిష్ఠింపజేస్తారు. ఆ 4 రోజులు ఆ 3 రోజులు గద్దెల మీద ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ శనివారం రోజు జాతర ఏ వారం అన్నా రాని బుధవారం స్టార్ట్ అవుతుంది, శనివారం నాడు ఎండ్ అవుతుంది. అది ఏ తారీఖు అన్నా కానీ ఏ నెల అన్నా కానీ వారాలు మాత్రం బుధవారం నాడు సారలం వస్తుంది గద్దెల మీదకి, బేస్తవారం నాడు సమ్మక్క వస్తుంది, శుక్రవారం నాడు అందరు దేవతలు ఉంటారు. పగిడిద్దరాజు గోవిందరాజు గోవిందరాజు ఏమో సారలమ్మకు భర్త, పగిడిద్దరాజు ఏమో సమ్మక్కకు భర్త. సమ్మక్క సారలమ్మ తల్లి బిడ్డ, జంపన్న ఏమో కొడుకు సమ్మక్క కొడుకు. అక్కడ ఆయన వాగుకాడ సెక్యూరిటీగా ఉంటాడు అంటే అక్కడ ఉంటే ఆయన అంటే సైన్యాన్ని ఆపలేక అవమానంతో అట్లా పడి చనిపోయింది అనేది ఒక కథ. అంటే ఆ వాగుంది కదా జంపన్న వాగు గురించి, అక్కడ దాని పేరు ఒకప్పుడు సంపెంగి వాగు అని ఉండేదట. ఆయన చనిపోయింది కాబట్టి ఆయన పేరు జంపన్న వాగు జంపన్న వాగు అని వచ్చింది. ఇప్పుడు కూడా మనకు 21వ తారీఖు నుంచి 24 వరకు ఉంటుంది. 21 నాడు సారలమ్మ వస్తుంది గద్దె మీదకి, 22 నాడు సమ్మక్క వస్తుంది, 23 అందరు దేవుళ్ళు ఉంటారు, 24 సాయంత్రం మళ్ళీ 4 గంటలకు
మళ్ళీ యథావిధిగా చిలకలగుట్టకు సమ్మక్కి వెళ్తుంది, కన్నపల్లికి సారలమ్మ వెళ్తుంది, గోవిందరాజు అక్కడ కొండాయి విలేజ్ వెళ్తారు. మళ్ళీ అక్కడ వాళ్ళకు గూడులు ఉంటాయి, అక్కడ గుట్టలలో మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ జాతర కూడా ఊర్లలో మళ్ళీ చేస్తారు, తిరుగువారం జాతర. ఎదురు పిల్లలు ఇచ్చుడేమో ముందు వారం, ముందే వచ్చే వారం బుధవారం, ఈ బుధవారం. చాలా మంది మన తెలంగాణలో అందరు కూడా జాతరకు ఉన్నదంటే ఖచ్చితంగా వేములవాడకు వచ్చి ఇక్కడ మొక్కులు తీసుకుని అక్కడికి వస్తారు. మొన్న మేము కూడా మా అమ్మ నాన్న అంత ఫ్యామిలీ అంతా ఫస్ట్ ఆడికి వచ్చారు, ఆడికి పోయి తర్వాత ఇక్కడికి పోవడం మన తెలంగాణ. అసలు వేములవాడ మామూలు విజయాల సోమవారం కదా, లక్షల మంది ఉంటారు. అవును, కానీ మారాలి, అది ఇంకా మార్చాలి. వాస్తవం మార్చాలంటే ముఖ్యమంత్రి 100 కోట్లు ఇస్తారు, ఇవ్వలేదు. అక్కడ ప్రస్తుత శివాలయాలు నిర్లక్ష్యం ఉంటే సరే. మేము ఇప్పుడు దాన్ని నేను మిత్రుడు శాసనసభ ఆశ్రమం కలిసి చేయాలనే ప్లానింగ్ చేస్తున్నాం. దానికి డెవలప్మెంట్ మన అందుకే వీటి డెవలప్మెంట్ కూడా ముఖ్యమంత్రి గారి దగ్గర పెట్టాం. దీనికి నా లింక్స్ ఇప్పుడు నిన్న కూడా మనం బడ్జెట్ చదివినప్పుడు మన పెద్ద దేవాలయం ఫిబ్రవరి నేను ఇలా కాకుండా అదే ఇవన్నీ చేస్తాం. ఏదైనా మొత్తానికి అయితే అక్క సమ్మక్క సారక్క పోతున్నాం. మంచిగా అమ్మవారిని మొక్కి ఈ కార్యక్రమం ఎటువంటి విఘ్నాలు లేకుండా అందరు భక్తులు వచ్చి మంచిగా ప్రభుత్వం ఇస్తున్న ఉచిత బస్సు కావచ్చు, అక్కడ మనం ఇప్పటికీ ఏర్పాటు చేస్తున్న సౌకర్యాలు కావచ్చు, ఏదున్నా లోకల్గా మీరు నేను స్కూల్ ఓనర్ కూడా కోరుతా ఉన్నా, మీరు బస్సులు ఓనర్ పోతా అంటే ఇవ్వండి. మీరు అన్ని బస్సులనే రావాలి, అందరు ఇళ్ళనే కాదు, స్కూల్ బస్సులు ఫ్రీ ఇవ్వండి. ఎవరికి వాహనాలు ఉంటే వాళ్ళకు, వాళ్ళ ఫ్యామిలీ వెళ్ళినాడు ఇంకోరైనా పోతా అంటే ఇవ్వండి. అందరూ మొత్తం ప్రజా రవాణా మీద ఆధారపడితే ఇప్పుడు ఇబ్బంది అవుతుంది, ఒకసారి వస్తుంది కాబట్టి అందరు కూడా అన్ని రకాలుగా ఎవరు ఇప్పుడు భక్తులకు దేవునికి ఎట్లా సాయం చేయాలంటే అట్లా సాయం చేయాలి. కొందరు ఉండేళ్ళు వేస్తారు, కొందరు నలుగురు అన్నదానం పెట్టి కార్యక్రమం, అట్లా అందరు సత్యాంధ సంఘాలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు వచ్చి అన్ని సౌకర్యాలు ఏమని కూడా కొంతమంది నీళ్ళు ఇచ్చడం, నీళ్ళ సప్లయర్లు కావచ్చు, భోజనం వాళ్ళు కావచ్చు, లేదా ఇతర స్నాక్స్ ప్రిపేర్ చేసే చాలా మంది ఇప్పుడు అటువంటి ఎవ్వరికి వాళ్ళు వచ్చి సాయం చేయమని కూడా మనం అందరం కూడా ప్రభుత్వం తరఫున కోరుతాను. ఈ సమ్మక్క సారక్క అనేది రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమం, జాతీయ స్థాయిలో కూడా గుర్తించాలని చెప్తాను. ఇప్పుడు మాటలు మాట్లాడతారు నేషనల్ ఫెస్టివల్ చేయమంటే అది కూడా చేయాలి, ఇవ్వాలి, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నిటికి సంబంధించి తప్పకుండా మనం మళ్ళీ నాలుగైదు రాష్ట్రాలలో వస్తారన్న, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, ఒరిస్సా, మహారాష్ట్ర, ఏదో వేములవాడ, ఇక్కడికి మహారాష్ట్ర చాలా మంది వస్తారు సమ్మక్క సారక్క. సో అందరి పండుగ ఇది, అందరు కూడా దీనికి సహకరించి ఈ కార్యక్రమం విజయవంతం కావాలని చెప్పి మళ్ళీ ఒకసారి అందరం కుటుంబ పరంగా కూడా వస్తాం. అందరికి స్వాగతం సమ్మక్క సారక్క, అందరికి విజయవంతంగా భగవంతుని అమ్మవారు ఆశీర్వదించాలని కోరుకుంటున్నాం.